హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో టుడే లాగ్ ఏంటి అంటే నేను లేపాక్షి టెంపుల్ దగ్గర వెళ్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అనంతపురం డిస్ట్రిక్ట్లో ఉండే లేపాక్షి టెంపుల్. సో దానిలో లేపాక్షి ఎలా వెళ్ళాలి అండ్ అక్కడ టెంపుల్ ఎలా ఉంటుంది అనేది నేనైతే ఈ లాగ్లో మీకు చేసి చూపెడతాను. సో నేను ఉండే ఏరియా వచ్చేసి బెంగళూరులో బిలేకలి అనే ఏరియాలో అయితే ఉంటాను. సో ఇక్కడ నుంచి నేను కేఆర్ మార్కెట్ వెళ్ళాలి. కేఆర్ మార్కెట్లో మనకి డైరెక్ట్ లేపాక్షికి బస్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో నేను బస్ డీటెయిల్స్ అంతా కూడా మీకు కేఆర్ మార్కెట్కి వెళ్ళి మళ్ళీ కలుపుతాను. సో గాయస్, ఇదైతే కేఆర్ మార్కెట్ న్యూ బస్ స్టాప్ అనమాట. ఇక్కడ నుంచి మనకి లేపాక్షికి అయితే డైరెక్ట్ బస్, ప్రైవేట్ బస్ అయితే అవైలబుల్ ఉంటుంది. టికెట్ ఫేర్ వచ్చి 130 రూపీస్ అండ్ 9:55కి స్టార్ట్ అయ్యి 1:00 అయితే లేపాక్షి రీచ్ అవుతుంది. ఇలా కాకుండా ఆర్టీసీ బస్లో కూడా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళచ్చు, కానీ డైరెక్ట్ బస్సెస్ అయితే మనకి ఆర్టీసీ బస్సెస్ లేవు. సో మనం హిందూపూర్ వరకు వెళ్ళి అక్కడ నుంచి మనము ఆటో ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ట్రైన్లో వెళ్ళాలి అంటే కూడా హిందూపూర్ రైల్వే స్టేషన్ వరకు మనం ట్రైన్లో వెళ్ళి అక్కడ నుంచి అయితే ఆటో ద్వారా మనము లేపాక్షికి రీచ్ అవ్వచ్చు. ఆటో ఫేర్ వచ్చేసి 30 రూపీస్ అలా ఉంటుంది అన్నమాట. సో లేపాక్షి అనగానే మనకి మెయిన్గా గుర్తు వచ్చేది అయితే శివలింగం. మరియు ఇక్కడ మరెన్నో తెలుసుకోవాల్సిన విషయాలు, చూడదగిన ప్రదేశాలు అయితే ఉన్నాయి. అసలు లేపాక్షి అనే పేరు ఎందుకు వచ్చింది, ఈ గుడి యొక్క చరిత్ర ఏంటి అనేది అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక్కడ మెయిన్ ప్రత్యేకత ఏంటి అంటే ఇండియాలోనే అతిపెద్ద నందిని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే ఈ గుడి ఎందుకు కట్టారు అనడానికి 5 కారణాలు కూడా ఉన్నాయి. అవి మనం ముందు ముందు వీడియోలో అయితే చూద్దాం. అండ్ హ్యాంగింగ్ పిల్లర్ గురించి అందరూ వినే ఉంటారు కదా, అది ఇదే. ఈ గుడికి సుమారు 480 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. ఊర్లోకి ఎంటర్ అవ్వడంతోనే మనం ఈ నందిని అయితే చూడవచ్చు. ఈ నంది ఇండియాలోనే అతిపెద్ద నంది. దీని ఎత్తు 20 అడుగులు మరియు 30 అడుగుల పొడవుతో అయితే ఉంటుంది. దీనిని సింగిల్ స్టోన్తో అయితే చెక్కారు. ఇది గుడికి సుమారు 200 మీటర్ల దూరంలో అయితే ఉంది. అసలు ఈ నందిని ఇక్కడే ఎందుకు చెక్కారు అన్నదానికి కారణం అయితే మనం ముందు వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి రైట్ తిరగగానే జటాయువు థీమ్ పార్క్ అయితే ఉంటుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపాయలు. పార్కు పైకి వెళ్ళడానికి దారి కూడా ఉంటుంది. అక్కడ నుంచి వ్యూ అయితే చూపిస్తాను. అసలు ఈ జటాయు పార్కు కట్టడానికి రీజన్ ఏంటి అంటే, పూర్వం రావణుడు సీతను ఎత్తుకొని వెళ్తున్నప్పుడు జటాయువు కాపాడబోతే రావణుడు జటాయువు రెక్కలు నరికితే ఈ కొండ మీదే పడింది. అప్పుడు సీతాదేవి తన పాదం ఇక్కడ పెడితే ఆ పాదంలో ఇప్పటికీ ఏకాలమైనా వాటర్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. ఆ వాటర్ ఎక్కడ నుంచి వస్తున్నాయో కూడా ఎవరికి తెలియదు. రాముడు ఈ ప్రదేశానికి చేరుకునే వరకు జటాయువు ఆ వాటర్ తాగి అయితే బతికి ఉందని, రాముడు వచ్చాక జరిగింది చెప్పి చనిపోయిందని చెప్తూ ఉంటారు. గాయంతో పడి ఉన్న జటాయువును చూసిన రాముడు లయపక్షి అన్నాడట. అందుకే ఈ ప్రాంతానికి లేపాక్షి అనే పేరు అయితే వచ్చింది. పార్కు నుండి రిటర్న్ అయ్యాక కొంచెం ముందుకు వెళ్తే టెంపుల్ ఎంట్రన్స్కి అయితే వస్తాము. అసలు ఈ గుడి ఎవరు కట్టారు అంటే, శ్రీకృష్ణ దేవరాయల వారి తమ్ముడు అచ్యుత దేవరాయల వారు రాజుగా ఉన్న కాలంలో ఆ రాజు దగ్గర విరూపన్న అనే కోశాధికారి ఉండేవాడు. కోశాధికారి అంటే ఫైనాన్షియల్. అయితే ఇక్కడ గుడి కట్టడానికి 5 కారణాలు ఉన్నాయని చెప్పాను కదా, ఆ 5 కారణాలు చూసిన విరూపన్న ఈ టెంపుల్ని కట్టాలి అనే నిర్ణయం అయితే తీసుకున్నాడు. ఇదే అండి గుడి ఎంట్రన్స్. ఈ స్టేజింగ్ లోపల ఉన్న మండపాన్ని డ్యాన్సింగ్ మండపం అని అయితే అంటారు. అలా స్ట్రైట్గా లోపలికి వెళ్తే మనం గర్భగుడిలోకి అయితే వెళ్ళవచ్చు. ఇక్కడ శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించిన లింగం ఉంది. అలాగే ఆంజనేయ స్వామి మరియు చోళరాజు ప్రతిష్ఠించిన లింగాలు కూడా ఉన్నాయి. వాటితో పాటు అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన లింగం మరియు వీరభద్ర స్వామి స్వయంగా వెలిసిన లింగం ఈ కొండపై ఉండడంతో పాటు సీతాదేవి పాదం మోపిన చోటు కూడా అవ్వడం వలన ఈ 5 కారణాల చేత ఇక్కడ గుడి కట్టాలనుకున్నాడు విరూపన్న. ఇదేనండి డ్యాన్సింగ్ హాల్. ఇక్కడ దేవతల సంగీత ధ్వానాలకు రంభనాట్యం చేస్తూ ఉంటే దేవతలు చూస్తున్నట్లుగా ఉన్న శిల్పాలను అయితే మనం గమనించవచ్చు. పైన కనపడుతున్న ఈ పెయింటింగ్స్ని 1530లో అయితే వేశారు. అది కూడా ఆకులు దుంపలను రసం చేసి వాటిని కలర్స్గా ఉపయోగించి అయితే వేశారు. ఇప్పటికీ ఈ పెయింటింగ్స్ అలానే ఉండడం అయితే మనం గమనించవచ్చు. ఈ డ్యాన్సింగ్ హాల్లో మొత్తం 70 పిల్లర్లు అయితే ఉంటాయి. అందులో 69 పిల్లర్లు నేలకు ఆనుకొని ఉంటే ఒకే ఒక పిల్లర్ మాత్రం గాలిలో ఉంటుంది. దానినే మనం హ్యాంగింగ్ పిల్లర్ అని అయితే అంటాము. ఈ డ్యాన్సింగ్ హాల్కు ఎడమ వైపు నుంచి కొంచెం వెనక్కి వెళ్తే ఇక్కడ మనం నాగలింగాన్ని అయితే చూడవచ్చు. ఈ నాగలింగానికి ఎదురుగా ఉన్న గదులు ఉన్నాయి కదా, వీటిని భోజనశాలలుగా ఉపయోగించేవారు. అప్పట్లో శిల్పులు భోజనం చేసే సమయానికి ఇక్కడే వంటలు వండుకొని భోజనం చేసేవారు. ఒకరోజు శిల్పులు భోజనానికి వచ్చినప్పుడు భోజనం సిద్ధం చేయడం 2 గంటలు ఆలస్యం అవుతుంది, ఎదురు చూడండి అని చెప్తే ఆ 2 గంటలు ఏమి చేయాలా అని ఆలోచించి ఆ 2 గంటల సమయంలో ఈ నాగలింగాన్ని అయితే ఇక్కడ చెక్కుతారన్నమాట. అయితే శివుడు ఉంటే నంది కూడా ఉండడం
ముఖ్యం కాబట్టి ఈ శివలింగానికి 200 మీటర్ల దూరంలో ఉన్న రాతిని నందిలా అయితే చెక్కారు. అదే కొండకి కొంచెం రైట్ సైడ్లో మొదట వినాయకుడిని చెక్కి గుడి కట్టడం స్టార్ట్ చేశారు. ఇక్కడ మనం కళ్యాణ మండపాన్ని అయితే చూడవచ్చు. ఈ కళ్యాణ మండపం యొక్క టాప్ ఫినిష్ అవ్వకపోవడం మనం గమనించవచ్చు. ఎందుకు అంటే కళ్యాణ మండపం ఫినిష్ అయ్యే సమయానికి ఆలయ నిర్మాణానికి ఆర్థిక సహాయం చేస్తున్న అచ్యుతరాయలు గారు చనిపోతారు. అతనికి కుమారులు లేరు, ఉన్నది ఒకతే కుమార్తె. అందువలన అతని అల్లుడు రాజు అవుతాడు. అయితే రాజు పక్కన ఉండే వ్యక్తులు విరూపన్న గుడి పేరుతో డబ్బును వృధా చేస్తున్నాడని అతనిపై నింద వేస్తాడు. అది విన్న రాజు విరూపన్న కళ్ళు పీకమని ఆజ్ఞాపిస్తాడు. అది విన్న విరూపన్న అక్కడికి వెళ్తే చేయని తప్పుకు నింద మోయాలని గుడిలోనే తన కళ్ళను పీకి గోడపైకి విసిరు కొడతాడు. ఆ రక్తపు మరకలు ఇప్పటికీ మనం ఇక్కడ చూడవచ్చు. అలా ఈ కళ్యాణ మండపం మధ్యలో ఆగిపోయింది. ఇది అండి ఈ గుడి యొక్క కథ. లేపాక్షి నుంచి బెంగళూరుకి రిటర్న్ అవ్వడానికి డైరెక్ట్ బస్సెస్ అయితే బెంగళూరు నుంచి లేవు. మనం ముందుగా హిందూపూర్ వరకు వెళ్ళి అక్కడ నుంచి బస్ ద్వారా లేదా ట్రైన్ ద్వారా అయితే మనం బెంగళూరు రీచ్ అవ్వచ్చు. సో దట్స్ ఇట్ గైస్, దిస్ వాజ్ ద లాంగ్. సో ఈ వీడియోని అందరు ఎండ్ వరకు చూసి లేపాక్షి టెంపుల్ గురించి అయితే తెలుసుకుంటారని అనుకుంటున్నాను. మరియు టెంపుల్ గురించి తెలుసుకు తెలవని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళు కూడా తెలుసుకునేలా అయితే చేయండి. బాయ్ బాయ్.